బీజేపీ అభ్యర్థి నర్సా గౌడ్ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. దేశ ఔన్నత్యాన్ని కాపాడుతూ దేశ ప్రజల సంక్షేమాన్ని కోరే పార్టీ బీజేపీ అన్న నర్సా గౌడ్ ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం మాత్రమే పట్టుదలతో ముందుకు పోతుందని, గంగనబద్దులపై మేము ముందుకు సాగుతామని చెప్పి గంగలపల్లి బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఏకకంఠంగా ఈరోజు వాగ్దానం చేయడం జరిగింది. గంగలపల్లి ప్రజలు ఏమనుకుంటున్నారో కార్యకర్తలు వారు విన్నవించారు. ఏ ఉద్యోగాల కోసం ఈ తెలంగాణ రాష్ట్రం వస్తాయనేటువంటి ఆశకు వాళ్ళకు అర్థం లేకుండా చేశారని, అందుకే యువత అంతా కూడా, నిరుద్యోగ యువత, విద్యావంతులందరూ కూడా ఈరోజు తెరాసకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి, అందులో భారతీయ హిందూ సంస్కృతిని, భారతీయ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఆదర్శమైన పాలనిస్తున్నటువంటి మోడీ పాలనకు ఆకర్షితులై ఈరోజు భారతీయ జనతా పార్టీ